హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో నేను మీ డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ కామెంట్స్ రావడంతో వీడియో అయితే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే మెయిన్గా చాలామందికి డౌట్ ఉన్నది ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు తెలంగాణకు సంబంధించి సెవెంటీన్త్న మనకు ఈ యొక్క సెవెంటీన్త్ జునైల ఈ యొక్క పాలిసెట్ మరియు ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతుంది కదా ఇందులో మెయిన్గా బయాలజీ సబ్జెక్ట్స్ అనేది ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అటెంప్ట్ చేయాలా అన్న దాని గురించి మనం అయితే క్లారిటీగా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఎందుకంటే మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట నేను ఇప్పుడు ఏదైతే కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాను మెజార్టీ ఆఫ్ ది కామెంట్స్ మనకు దీని మీద ఉన్నాయి ఇంకా దీని మీద చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంది కాబట్టి దీనిపై తో క్లారిటీ అయితే ఇస్తాను ప్లీజ్ దయచేసి వీడియో అయితే పూర్తిగా చూడడం అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక టాపిక్కి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే మెయిన్గా యొక్క ఏదైతే తెలంగాణకు సంబంధించి ట్రిపుల్ ఐటీ మరియు పాలిసెట్ రెండు కలిపి ఎగ్జామ్ అయితే అయితే పెడుతున్నారు కదా ఇక్కడ స్టార్టింగ్లో క్లారిటీగా వినే చెప్పేస్తాను వినండి ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఏపీ కి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఈ త్రీ సబ్జెక్ట్స్ అటెంప్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఎవరైతే ఓన్లీ పాలిసైట్ సైడ్ వెళ్ళాలనుకున్నారో వాళ్ళైతే బయాలజీ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయకపోయినా పర్వాలేదు ఈ యొక్క ఏదైతే ఫిజిక్స్ మనకు మ్యాథమెటిక్స్ దాంతోపాటు కెమిస్ట్రీ ఈ త్రీ సబ్జెక్ట్స్ని వెయిటేజ్గా తీసుకొని మీకు అయితే ర్యాంక్స్ అలాట్ చేస్తారు ఇక ఎవరైతే మనకు ట్రిపుల్ ఐటీ సైడ్ కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం కన్ఫర్మ్గా బయాలజీ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు మీరు గూగుల్లో వెళ్ళి సర్చ్ చేసుకుంటున్నారు కూడా చూడొచ్చు మనకు బయాలజీ అనేది ట్రిపుల్ ఐటీలో అవైలబుల్గా ఉందా లేదా అని ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్గానే ఉన్నారు ఇక బయాలజీ అనేది ఎందుకు అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ అవసరం లేదు కన్ఫామ్ గానీ చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు ప్లీజ్ అలా అనుకొని ఎవరైతే ట్రిపుల్ ఐటీ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే బయాలజీ అటెంప్ట్ చేయకుండా అయితే రావద్దండి మెయిన్గా ఇక్కడ చూసుకొని మనం ట్రిపుల్ ఐటీ సిలబస్ చూసుకున్నా కూడా మనకి మ్యాథ్స్ ఉంది దాంతోపాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంది దాంతోపాటు బయాలజికల్ సైన్స్ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి కన్ఫామ్గా ఎవరైతే ట్రిపుల్ ఐటీ సైడ్ వెళ్ళాలనుకున్నారో అంటే ట్రిపుల్ ఐటీలో సీట్ రావాలనుకుంటున్నారు అనుకున్నారు వాళ్ళైతే కన్ఫర్మ్ గా బయాలజీ అటెంప్ట్ చేసినట్టయితే మనకు ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సపరేట్గా ర్యాంక్స్ అయితే ఇస్తారు ఈ యొక్క ట్రిపులైటీకి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తూ వచ్చిన మార్క్స్ని తీసుకొని మీకు ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అంటే కంప్లీట్గా మీకు రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనకు ఆ రిజల్ట్స్లో మీకు ఈ యొక్క రిజల్ట్స్లో టూ ర్యాంక్స్ అనేవి రావడం జరుగుతుంది ఒకటి పాలిసెట్కి సంబంధించిన ర్యాంక్ వస్తుంది ఇంకోటి ట్రిప్లైటికి సంబంధించిన ర్యాంక్ అయితే వస్తుంది కాబట్టి ఏంటంటే ఎవరైతే ట్రిప్లైటి సైడ్ వెళ్ళాలనుకున్నారో మస్ట్ ఖచ్చితంగా షూట్గా బయాలజీ అయితే అటెంప్ట్ చేయండి దాన్ని అయితే అటెంప్ట్ చేయకోకుండా అయితే రావద్దండి అటెంప్ట్ చేస్తేనే మీకు అందులో స్కోరింగ్ కూడా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది బట్ ఓన్లీ పాలిసైడ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం అటెంప్ట్ చేయకపోయినా పర్వాలేదు బట్ ఓన్లీ మనకు యొక్క ఏదైతే ట్రిప్ ఐటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనకు బయాలజీ అయితే అటెంప్ట్ అయితే చేయాల్సి అనమాట మరి మరీ గుర్తుపెట్టుకోండి బయాలజీ అయితే లీవ్ చేయకండి బయాలజీ అనే అటెంప్ట్ చేయాలి ఎందుకంటే మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు బయాలజీ అటెంప్ట్ చేయాలా వద్దని ఇక్కడ ఒక ఇంకొక క్లారిటీగా అయితే ఒకటి చెప్పేస్తాను వినండి మనకు యొక్క లో మెయిన్ గా ఇంక్లూడ్ అయింది ఫోర్ సబ్జెక్ట్స్ ఒకటేంటంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ దాంతోపాటు మనకు బయాలజీ ఇంక్లూడ్ అయ్యాయి కదా మనకు పాలిసెటిక్ కావాల్సింది జస్ట్ త్రీ సబ్జెక్ట్స్ మాత్రమే ఇంకా మనకు ట్రిపుల్ ఐటీకి ఉన్నది బయాలజీ మాత్రమే కాబట్టి బయాలజీ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి దాన్ని అయితే లీవ్ చేసి రావద్దండి ఇంకా ఏంటంటే మనకు ఒకవేళ బయాలజీ అటెంప్ట్ లేనట్లు అంటే బయాలజీ అటెంప్ట్ అవసరం లేనట్లు అని ఎవరైనా అనుకున్నట్టయితే మరి బయాలజీ సబ్జెక్ట్ ఎందుకు ఇన్వాల్వ్ చేసినట్టు అందులో ఇది కూడా ఒక క్వశ్చనే కదా దయచేసి థింక్ చేయండి కన్ఫర్మ్గా బయాలజీ అయితే అటెంప్ట్ చేయాలి ప్లీజ్ అటెంప్ట్ చేయండి ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ దీని మీద కన్ఫ్యూజన్గా ఉన్నారు కామెంట్స్ నెంబర్ ఆఫ్ వచ్చాయి కాబట్టి దీని మీద టాపిక్ తీసుకొని కూడా మరీ అయితే వీడియో అయితే చేస్తున్నా బట్ వీడియో అయితే చాలా డిలే అయింది నైట్ అయితే అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ప్లీజ్ మీరైతే కన్ఫామ్గా అయితే బయాలజీ అటెంప్ట్ చేయండి మెయిన్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలామంది బాల్ పెన్ అంటే ఖచ్చితంగా బాల్ పెళ్లిన అని కాదు జస్ట్ పెన్ అయితే తీసుకెళ్ళండి బ్లూ తీసుకెళ్లొచ్చు పెన్సిల్ తీసుకెళ్ళాలి దాంతోపాటు వీలైనట్టయితే హాల్ టికెట్తో పాటు మీ ఆధార్ కార్డు కూడా తీసుకు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఆధార్ కార్డు మేబీ వీలైతే ఫోటో కూడా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే అక్కడ సడన్గా ఏదడుతారో మనకి తెలియదు కాబట్టి మీరు అన్ని రెడీగా ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి